మోహన్ మురళి గారికి తిరిగి స్వాగతం అండి. ఆదిత్య సుబ్బారావు గారు, ఆదిత్య సుబ్బారావు గారి గురించి చెప్పే ముందు ఇక్కడ యాక్చువల్గా లెట్ మీ ఫినిష్ ఆదిత్య సుబ్బారావు గారి గురించి. అన్నపూర్ణ పిక్చర్స్ పేరుతో చాలా సినిమాలు తీశారు దుక్కిపాటి మధుసూదనరావు గారు అక్కినేని కలిపి. తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ పేరుతో చాలా సంవత్సరాల తర్వాత వేరే చిత్రాలు తీయటం మొదలుపెట్టారు. విచ్ స్టార్టెడ్ విత్ కళ్యాణి, మురళీమోహన్తో మొదలైంది అన్నపూర్ణ స్టూడియోస్తో. అంతకుముందు దుక్కిపాటి మధుసూదనరావు గారు నాగేశ్వరరావు గారు కలిపి తీసిన తర్వాత, దుక్కిపాటి మధుసూదనరావు గారు చనిపోయిన తర్వాత వారి పిల్లలు ఐ థింక్ దే పార్టెడ్ దే వేస్ విత్ అక్కినేని ఫ్యామిలీ అనుకుంటా. ఐ డోంట్ రియలీ నో, ఐ షుడ్ స్టార్ట్ ఎనీ రూమర్స్ హియర్, బట్ ఐ నో ఫర్ ద ఫ్యాక్ట్ దట్ దేర్ పార్ట్నర్షిప్ డిడ్ నాట్ లాస్ట్ ఆఫ్టర్ హి డెత్, దట్ ఈస్ ఫర్ ష్యూర్. రీజన్ ఏంటో తెలీదు, దట్ ఈస్ వాట్ హ్యాపెండ్. చిత్రాలు దుక్కిపాటి మధుసూదనరావు గారు అక్కినేని నాగేశ్వరరావు కంబైన్డ్ బ్యానర్, అది అన్నపూర్ణ పిక్చర్స్ బ్యానర్తో వచ్చిన. తోడికోడలు, మాంగళ్య బలం, వెలుగునీడలు, ఇద్దరు మిత్రులు, చదువుకున్న అమ్మాయిలు, డాక్టర్ చక్రవర్తి, పూలరంగడు, విచిత్ర బంధం, బంగారు కళలు, ఆడపెత్తనం, నమ్మిన బంటు, మంచి మనసులు, మోగ మనసులు, సుమంగళి, ఈ చూడండి ఎన్ని సూపర్ హిట్ మూవీస్, సెన్సేషనల్ మ్యూజికల్ హిట్స్. అఫ్ కోర్స్ ఫ్లాప్లు కూడా ఉన్నాయండి. సుడిగుండాలు, మరో ప్రపంచం అనేది, ఇవి ఇవన్నీ సినిమాలు. ఇంకొకటి, ఈ సినిమాలన్నీ అన్నపూర్ణమే కాదు, ఇవన్నీ ఆదిత్యతో తీసినాయి. వీళ్ళకి అంతటి అనుబంధం అక్కినేని నాగేశ్వరరావు గారికి, ఆదిత్య సుబ్బారావు గారికి. మొట్టమొదటిగా అసలు ఈ సినిమా ఎలా అంటే, అమర సందేశం అనే ఒక సినిమా చూసారట అక్కినేని నాగేశ్వరరావు. దుక్కిపాటి మధుసూదనరావు గారు అక్కినేని నాగేశ్వరరావు అని అడిగారు. నెక్స్ట్ సినిమా ముందు దొంగరాముడి తీశారు అన్నపూర్ణ పిక్చర్స్తో. తర్వాత నెక్స్ట్ సినిమాకి వేరే డైరెక్టర్స్ని పెడదాం అనుకున్నారు. మరి కేవీ రెడ్డి గారితో ఆయన ఒకేసారి ఒకే సినిమా తీస్తారు ఆయనతో, మరి మేబీ ఐ డోంట్ రియలీ నో వై దే డిడ్ంట్ కంటిన్యూ హిమ్ ది అన్నపూర్ణ పిక్చర్స్లో. ఏం డైరెక్టర్ అనుకుంటే, ఈ అమర సరే ఈ ఆదిత్య సుబ్బారావు తీసిన అమర సందేశం అనే సినిమా చూశారట అక్కినేని నాగేశ్వరరావు. చూస్తూ అందులో ఒక సీన్ని ఆయన చూశారు, అది తండ్రి చనిపోయిన వార్త వింటున్నప్పుడు బిందెతో నీళ్లు తెస్తుందట నాయికకి చెప్తారు. చెప్పినప్పుడు బిందెతో నీళ్లు తెస్తున్నప్పుడు ఆ బిందె కింద పడి ఆ బిందెలో అంటే ప్యాన్ అవుతుంది, బిందె నేల మీద పడుతున్నప్పుడు కెమెరా ప్యాన్ అవుతూ నేల మీదకి ఆ బిందె కింద పడి నీళ్లు వెలికి పోవటం చూపిస్తే, నీళ్లు వదులుకోవటం అంటే చెప్తారు కదా, సో యూ జస్ట్ దానికి సంబంధించిన సర్వ హక్కుల్ని పోగొట్టుకోవటం, లేకపోతే పోగొట్టుకోవడమే బేసికల్గా నీళ్లు వదులుకోవటం అంటే. అది అంత సింబాలిక్గా తీశారు అలాంటి షార్ట్స్ అని చెప్పి ఆయనకి ఉత్తరం రాశారట దుక్కిపాటి మధుసూదనరావు గారికి. అలా ఆదిత్య సుబ్బారావుతో మొదలైన అనుబంధం అది తోడికోడళ్ళు, ఫస్ట్ వాళ్ళ సినిమా ఆ తోడికోడళ్ళతో వచ్చినది. అన్ని సినిమాలు అన్ని సెన్సేషనల్ హిట్స్ తీశారు. అందుకని ఆదిత్య సుబ్బారావు గారు అంటే అక్కినేని నాగేశ్వరరావుకి ప్రత్యేకమైన అభిమానం. తన దర్శకులందరిలోకి ఆయన ఎక్కువగా చెప్పింది ఆదిత్య సుబ్బారావు గారి గురించే. ఇక్కడ ఒక చిన్న ట్రివియా క్వశ్చన్ అండి, ఆదిత్య సుబ్బారావు గారు ఏ చిత్రం దర్శకత్వం వహిస్తూ చనిపోయారు మీకు గుర్తుంటే ఫోన్ చేయండి 201-340-1950. నేను యాక్చువల్గా ఇక్కడ రాసి పెట్టుకున్నది, సంభాషణ చెప్పడం, చెప్పించడం, ఎలా నటించాలో, తనకేం కావాలో ఖచ్చితంగా చెప్పడం ఆయనకి తెలుసు. ఒక సినిమా దర్శకుడికి ఏవి లక్షణాలు ఉండాలో అవన్నీ ఆయన దగ్గర ఉన్నాయని నా నమ్మకం అన్నారు అక్కినేని నాగేశ్వరరావు గారు. చాలా వరకు నా ఉద్దేశాలు ఆయన ఉద్దేశాలు ఒకే రకంగా ఉండేవి, మాకిద్దరికి పరస్పర గౌరవం. ఈ మోగ మనసులు చిత్రంలో అసలు నాకు ప్రత్యేకించి హృదయానికి అతుకుపోయేలాగా చిత్రం తీయగల దర్శకులు అతి తక్కువ మందిలో ఆదిత్య సుబ్బారావు గారు మీకు కనపడతారు. కొంచెం ఆయన బ్రాండ్ డైరెక్షన్ విశ్వనాథ్లో కనిపిస్తుంది.
ఎక్కడ సటిల్గా ఉంటుందండి ఆ యాక్టింగ్లోనే ఆయన చేసే చిన్న చిన్న నటీ నటుల చేత ఆయన చెప్పించే ఎక్స్ప్రెషన్స్ చాలా సటిల్గా చాలా చిన్నవిగా ఉంటాయి కానీ దే టేక్ యూ ఇన్ టు ద ఎమోషన్ సో వెల్ ఈ ఇప్పుడు ముద్దబంతి పూలు కళ్ళవూసులు ఆ పాట చిత్రీకరణ కానీ చూడండి అలాగే ఇది ఆ పాట యాక్చువల్గా ఆ పాట చిత్రీకరణ టైంలో చిన్న చిన్న అవి ఉంటాయి మెళుకువలు ఉంటాయి తీసిన మెళుకువలు కాదు ఈడు బాగా పాడతాడు అంటే ఫర్గాట్ ద క్యారెక్టర్స్ నేమ్ గుమ్మడి క్యారెక్టర్ చెప్తుందన్నమాట వీడు బాగా పాడతాడు పాడండి పాడండి అంటే పద్మనాభం సావిత్రి పెళ్ళి అవుతుంది అందులో ఆ టైంలో వెనకాడుతుంటాడు పాడటానికి లేదు పర్లేదు పాడు అన్నట్టుగా చిన్నగా తల ఊపుతుంది ఓకే పాడు అన్నట్టు చాలా మైల్డ్ అది ఆ సైగను తీసుకుని పాడతాడు అంటే వాళ్ళిద్దరి మధ్య అంత ర్యాపో ఉందని చూపించడం అసలు ఒక్క ఆ మెళుకు అట్లా అలాంటివన్నీ చేసి చేయించగల దర్శకుడు అదృతి సుబ్బారావు ఆయన సినిమాలన్నీ అట్లాగే ఉంటాయి కొంచెం చూడండి అంటే విశ్వనాథ్కి మేబీ విశ్వనాథ్ ఆయనకి ఏకలవ్య విశ్వనాథ్ ఆయన దగ్గర పనిచేశారేమో కదా ఐఎమ్ నాట్ ష్యూర్ ఏమండి శ్రీనివాస్ చెన్నూరు మీరు చెప్పండి విశ్వనాథ్ అదృతి సుబ్బారావు దగ్గర పనిచేశారా ఐ థింక్ సో ప్రాబబ్లీ యూ కెన్ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్ సో ఆ మెళుకులు పట్టుకున్నట్టున్నారు ఆయన అదే పాటల్లో ముద్దబంతి పువ్వులు మూగ కళ్ళ ఊసులో సావిత్రికి ఇష్టం లేని పెళ్ళి అదే అని చెప్పడానికి ఒక చిన్న ఇది చేస్తారు ఒక చిన్న వెరీ మైనర్ షూటింగ్ అదే వెరీ మైనర్ షాట్ అది మనకి అమెరికాలో లవ్ సీట్ అంటారు ఇద్దరు మాత్రమే కూర్చునేది అలాంటి సోఫాలో కూర్చుంటారు పద్మనాభం సావిత్రి దండలతో కూర్చుంటారు పెళ్ళైన పెళ్ళైన చంట ఒళ్ళు విరుచుకున్నట్టు చెయ్యి పైకి వేసి రెండు చేతులు పైకి పెట్టి తన ఎడం చేతిని ఆవిడ భుజం మీదుగా తీసుకొస్తాడు పద్మనాభం అంటే క్యాజువల్గా చేసినట్టు ఈజ్ నాట్ యాజ్ ఈజ్ అప్రోచింగ్ ఇట్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే షీఈ్ మైన్ అనే ఒక ఎక్స్ప్రెషన్ వరుడి చేత చూపించటం రెండోది ఈ పెళ్ళి అంటే అంత అంత ఇష్టం లేదన్నట్టు చెప్పడానికి ఆవిడ కొంచెం ఇట్లా ఇబ్బందిగా కదులుతుంది సావిత్రి ఇలాంటివి ఆ సినిమా నిండా కోకొల్లలండి చిన్న చిన్నవి చాలా ఉంటాయి అందుకనే ఆ సినిమా అంత హిట్ అయింది ఆఫ్ కోర్స్ ద మ్యూజిక్ అనుకోండి అదే సినిమాలో పాట పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గుర్తులు పాడుతా తీయగా చల్లగా సో యాక్చువల్గా ఆదిత్య సుబ్బారావు గారి గురించి ఇంకోసారి డెఫినెట్గా మరోసారి షో చేద్దామండి సో ఇంకా చాలామంది దర్శకుల గురించి రాశారు అక్కినేని నాగేశ్వరరావు గారు బట్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి వీళ్ళు ఘంటసాల బలరామయ్య గారు కానీ ఎల్వి ప్రసాద్ కానీ గొడవల రామరామం గారి గురించి కూడా రాశారు నేను మరొకసారి ఎప్పుడన్నా ప్రస్తావిస్తాను గొడవల రామరామం కానీ ఇంకా అప్పట్లో వచ్చిన దర్శకులు కేవీ రెడ్డి కానీ వీళ్ళందరితో దెర్ ఆర్ సర్టన్ థింగ్స్ వాళ్ళ దర్శకత్వం స్టైల్ ఏంటి ఎలా ఏ రకంగా అంటే ఏ రకం షార్ట్స్ ఎలా తీసేవారు ఇవన్నీ చెప్పారు బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్ ఈ దీని గురించి చెప్పినప్పుడు యాక్చువల్గా క్రాంతికుమార్ గారి గురించి చెప్పింది కూడా చెప్పాలి ఒక విషయం ఇక్కడ క్రాంతికుమార్ ఎందుకంటే స్పెషల్గా క్రాంతికుమార్ చాలా చిన్న ఆయన ఎందుకంటే అక్కినేని నాగేశ్వరరావు దగ్గర నుంచి డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్ ఇచ్చి ఆయన ద్వారా రాబట్టగలిగిన అంటే ఆయన మేనరిజమ్స్ అన్నీ పక్కన పెట్టించి ఆయనకి విగ్గు లేకుండా సీతారామయ్య గారి మనోహరాల చిత్రంలో ఆయన చేత నటింపజేసిన క్రాంతికుమార్ గారి గురించి ఒక స్పెషల్గా రాశారు ఆయన అంటే నేను ఒక రకమైన
ఎక్స్పెక్టేషన్స్ అనే కంటే ఒక రకమైన ఆలోచన దృక్పథంతో అప్రోచ్ అయ్యాను, విగ్గు లేకపోతే ప్రజలు చూడలేనన్నారు అని నేను అన్నాను. ఆయన మీరు విగ్గు పెట్టుకుంటే మీరు నా సీతారామే కాదన్నారు. సరే నేను నా దర్శకుడికి కావాల్సిన విధంగా నేను చేయలేకపోతే ఇంకా నేనెందుకు అని చెప్పేసి సరే ఎట్లా కావాలంటే అలా కానివ్వండి అన్నారు. సో ఆయన ధైర్యం చేసి అక్కినే నాగేశ్వరాన్ని మీకున్న కొన్ని మేనరిజమ్స్ ఇందులో చేయకూడదని గట్టిగా చెప్పి అంటే ఈ తల ఊపటం ఇలాంటివన్నీ అలాంటివేమీ లేకుండా చేయమంటే కంప్లీట్గా నాగేశ్వరాన్ని కంప్లీట్గా డిఫరెంట్గా చూపించిన అతి తక్కువ మంది దర్శకుల్లో ఆయన క్రాంతి కుమార్ గారు ఒకరు. సో అది ఆయన గురించి ప్రత్యేకంగా వేరే రాశారు, అది ఇంకోసారి దాని గురించి ముచ్చటించుకుందాం. మన శ్రీనివాస్ చెన్నూరి గారు కన్ఫర్మేషన్ పెట్టారండి, ఆదిత్య సుబ్బారావు దగ్గర విశ్వనాథ్ పనిచేశారు టెక్నీషియన్గా. యాక్చువల్గా విశ్వనాథ్ వాజ్ ఐ థింక్ రికార్డింగ్ ఫస్ట్గా వచ్చింది, ఆయన బీఎస్సీ కంప్లీట్ చేసి వచ్చింది. హీ కేమ్ యాజ్ అ సౌండ్ ఇంజనీర్ అనుకుంటా. మన సౌండ్ ఇంజనీర్ ఉంటున్న సౌండ్ ఇంజనీర్లు మీరు కూడా డెఫినెట్లీ వన్ ఆఫ్ యూ క్యాన్ గ్రో అప్ టు బి విశ్వనాథ్. యా టూ యంగ్, యా మేబీ. ఒక కాలర్ ఉన్నట్టున్నారు అండి. హలో, నమస్తే అండి. నమస్తే అండి మోహన్ గారు. బాను అండి. బాను బాను చెప్పండి. అది మీరు ఇందాక అడిగారు కదా, అది చెప్దామని మీరే చెప్పేశారు. అదుర్తి సుబ్బారావు, నేను సెర్చ్ చేసే అదుర్తి సుబ్బారావు గారు విశ్వనాథ్కి గురు. గురు, ఓకే. సో మీరు మీరు గమనించలేదు, స్టైల్ కొంచెం ఇది ఉంటుంది. విశ్వనాథ్ మే హ్యావ్ బెటర్డ్ అదుర్తి సుబ్బారావు ఇన్ సమ్ ఆస్పెక్ట్స్ అండి. గురువుని మించిన శిష్యుడు అయి ఉండొచ్చు. ఇంకొకటి, ఎల్వి ప్రసాద్ గురించి మీరు చెప్పినప్పుడు కొన్ని ముఖ్యమైన అంటే ఎల్వి ప్రసాద్ ఎన్టీఆర్ ని తెరకి పరిచయం చేయించిన వ్యక్తి కూడా ఎల్వి ప్రసాదే. మన దేశం చిత్రంలో ఎన్టీఆర్ అంటే ఎన్టీఆర్ కి ఫస్ట్ ఛాన్స్ ఇచ్చిన అతను అతనే. తర్వాత ఈ ప్రసాద్ ల్యాబ్స్ అని ఉన్నది చూడండి, అది కూడా అతందే, ఇప్పటికీ ఉంది అది. అండ్ ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ఉంది కదా హైదరాబాద్ లో. సో అంటే నేను కంప్లీట్ గా ఎల్వి ప్రసాద్ గురించి వేరే చేస్తాను, కానీ ఆయన దర్శకుడిగా ఆయన రాసిన విషయాల గురించి అందులో కొంత కాపీ రైట్ ఉల్లంఘించకుండా చెప్పడానికి ప్రయత్నాలు అన్నమాట. సో ఇంకేంటండి? లేదు, అది అంటే మీరు చెప్తా ఉంటే జస్ట్ యాడ్ చేద్దామని చెప్పాను అంతేనండి. అండ్ ఆదుర్తి సుబ్బారావు గారు మూగ చెప్పండి, మూగ మనసులో ఇంకా మన నా పాట నీ నోట పలకాల శిలక కూడా అది ప్రమాణమైన పాట. అద్భుత, థ్యాంక్ యూ. మీది బ్రేక్ అవుతుంది లేకపోతే ఇంకొంచెం కొనసాగించే పని. అవునండి, చిన్న బ్రేక్ తీసుకుని కమ్ బ్యాక్ అండి. లెస్ దెన్ 2 మినిట్ బ్రేక్ తీసుకుని ఐ విల్ కమ్ బ్యాక్ విత్ లిటిల్ ఈ ఫైర్ సైడ్ చాట్ విత్ అక్కినేని మెమరీస్ అనేది పక్కన పెట్టేసి రెండు మూడు అంశాలు స్టాక్ మార్కెట్ కు సంబంధించిన తర్వాత ప్రస్తావిస్తాను. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మీరు ఉంటుంది మోహన్ మురళి గాన్లహరి అంతరంగా ఇట్స్ యువర్ వేవ్ లెంగ్త్.